అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్రవపరాగుడు ఆ రాజరాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఆయన యొక్క ఖడ్గ ధారల చేత కారినటువంటి రక్త ధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనబడేటటువంటి ధూళి అణిగిపోయినటువంటి వాడు. ధూళి ఎగురుతోంది అనుకోండి, భూమి మీద పెద్ద వర్షం పడింది అనుకోండి, ఆ నీటి ధార చేత కొట్టబడి ధూళి ఎంత అణిగిపోతుంది. అలా శత్రువులైన రాజులు పైకి లేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడి చేత కత్తి పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి ఆ కుత్తుకలు తెగటార్చి ఆ నేల రాలిపోయేటట్టుగా శత్రువులందరినీ దునుమాడితే ఆ కత్తి నుంచి కారినటువంటి ఆ ధారల చేత శత్రువులనేటటువంటి ధూళి అణిగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి పరాక్రమశాలి అయిన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రుడున్నతిన్, అటువంటి వాడు రాజరాజు. ఆ రాజరాజ నరేంద్రుడిని కీర్తించి విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితశ్రముండు తుహిన కరుండరుకా ఉరుకాంతిన్. ఆయన చూడగానే చంద్రుణ్ణి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుణ్ణి చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేది. ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి జన్మించినటువంటి వాడు, చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగిన వాడు. నేను మీతో మనవి చేశాను, పరదేవతానుగ్రహము కలిగిన వాడొకడు జన్మిస్తే తప్ప అటువంటి శక్తి ఉన్నవాణ్ణి గుర్తించి అంధీకరింప చెయ్యడం కూడా సాధ్యం కాదు, అంత తేలికైన విషయమేం కాదు అని. కాబట్టి కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనకంతటికీ అధిపతి అయి రాక్షసుల్ని ఎలా దురుమాడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యము కలిగినటువంటి వాడైన వాడు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానమునందుండేటటువంటి తంత్రముల యందు నిష్ణాతుడైనటువంటి వాడు. వాళ్ళు గొప్ప శివభక్తులు ఆ చాళుక్యులందరూ. కాబట్టి వివిధాగమ విహితశ్రముండు, అనేకమైనటువంటి ఆగములు తెలిసినటువంటి వాడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకనకొక నాడు సభలో గొప్ప పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం, అందుకని తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. అదే కాదు, మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు. ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచాడు. పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే. అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రుం ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్యారచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను ననపార్యుచూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యాన్వయాభరణుడిట్టులనియ కరుణతోడా. నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో. నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు. ఆయన కులబ్రాహ్మణుడు. కులబ్రాహ్మణుడు అన్న మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు మాత్రమే అనో అర్థం ఇచ్చేటటువంటిది కాదు. దానికి ఎన్ని అర్థాలుంటాయో, ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో, భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములు అష్టాదశ పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు, ఆపస్తంభ సూత్రముల యందు పుట్టినటువంటి వాడు, ముద్గల గోత్రమునందు జన్మించినటువంటి వాడు, పెద్దల చేత గౌరవింపబడినవాడు, లోకజ్ఞానము కలిగినటువంటి వాడు, సంస్కృతాంధ్ర భాషల యందు మహాపండితుడు, గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు,
ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడు ఆయన పిలిచి ఒక నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీ వంటి ప్రజ్ఞుడు జన్మించాడయా నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి ఆ సాలగ్రామాలని నువ్వు వేరు చేసేది ఎప్పుడు పూజ చేసేది ఎప్పుడు వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావ నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు నీవు నాకు కులబ్రాహ్మణుడవు కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నానని నువ్వు నమ్మవలసిన పని లేదు నాకు ఇష్టమైనవి ఈ లోకంలో ఐదు ఉన్నాయి ఆ ఐదు నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది అని నువ్వు శంకించవలసిన అవసరం లేదు నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతను ఇవి ఏను సతతంబునాయడగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణమిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సంగత్యమున్ ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ ఐదే మళ్ళీ కాపీ కొట్టి చెప్పపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతుకు బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు తప్ప ఇన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమిష్టం అండి అని అడిగితే అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూరే ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు నాకు ఐదు ఇష్టం మీకు తెలుసు నన్నయాచార్య ఇవి ఏను సతతంబున ఎడగరం విష్టంబులయ్యుండు ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు సతతంబు నాకు ఎప్పుడు ఇష్టం ఐదు చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది ఏమిటో తెలుసా బాయవు అవి పోవు బా చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే బా వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తిపడదు ఈ ఐదు మళ్ళీ 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 చెయ్యాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపించేవి చాలా ఉంటాయి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే కాబట్టి నాకు ఐదు ఇష్టం అవి వదలవయా నా మనసుని మళ్ళీ మళ్ళీ చేయమంటాయి ఏమిటో తెలుసా భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియుం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వెంపర్లాడుతూ ఉంటుందయ్యా భారత శ్రవణాసక్తియు భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు నన్నయ్య గారు రోజు వింటలా రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే అందుకు కదూ ఆంధ్రీకరించారు అంటే నన్నయ్య గారిలాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు అందుకని నేను రాజరాజ నరేంద్రుడి తక్కువ చెయ్యొద్దు అంటున్నాను కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదబ్జ ధ్యాన పూజా మహోత్సవము పార్వతీపతి ఒక్క శివ పూజ అనలేదైనా శివ పూజగా కాదు ఇది కదూ నన్నయ్య గారి పద్యం ఆచారం ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు అలా అంటాం కానీ వాణి హిరణ్య గర్భాభ్యాన్ నమః శిశి పురంధరాభ్యాన్ నమః అంటాం కానీ ఎవరో ఒకరి నుంచి ఒక రోజు వేయడం మన సంప్రదాయంలో లేదు అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం మనం పిలిస్తే వేసినా అంత మర్యాదగానే వేస్తాం శ్రీమతి మరియు శ్రీ అని మన జాతి సంస్కారం అటువంటిది దానికి ఉన్న వైభవం అటువంటిది కాబట్టి
ఆ పార్వతీపతి ఉన్నాడే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ, ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా, పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో 1000 పువ్వులు వేసేసి, శివ సహస్రంతో 1000 పువ్వులు వేసేసి, గంధం అలవి, కుంకుమార్చన చేసేసి, ధూపం వేసేసి ఎన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా, మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ, మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందా యానన్నయ్య? ఏమిటో నాకు ఆ పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం. ఆయనకి శివుని యందు అనురక్తి, కానీ రాజరాజ నరేంద్రుడు విష్ణుద్వేషి కాడు. అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం. కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా. సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలి, ఉండడం ఒక ఎత్తు, దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒక ఎత్తు. సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంభం ఏమిటో తెలుసా అండి? దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? దేనికి దాచుకుంటాడని అడగండి. నాకే ఉండాలని దాచుకుంటాడు. అసలు పిచ్చాడయ్యి ఎలా దాచుకుంటాడు? కానీ నాకే ఉండాలని దాచుకున్నది నీకు రాదు, నీ బిడ్డలకి వెళ్ళిపోతుంది, గుటుక్కురు ఊపిరి అయిపోతాయి. నీకే ఉండాలనుకుంటే నువ్వు దానం చేస్తే నీ ఖాతాలో పడుతుంది. అంటే అంతా ఇచ్చేయమని చెప్పరు, కనీసం కొంతైనా దానం చేయకపోతే ఎవడి శక్తికి తోచింది వాడు చేయకపోతే ఎలా? ఉత్తర జన్మలలో నువ్వు దాచింది నీతో రాదు, నాది నాది అనుకుంటాడు, నాది నాది అనుకున్నదంతా బిడ్డలకి వెళ్ళిపోతుంది, లేదా ఎవరికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేడు. కానీ నువ్వు ఇచ్చుకున్నది ఏదో అది మాత్రం నీదిగా వస్తుంది. అసలు నీది చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు బతికుండగా దానం చేసుకోవడం. నువ్వు బతికుండగా దానం చేయడం మానేసి 10 కోట్లు కొడుక్కిచ్చి వాడు ఏదో చేస్తాడనుకుంటే వాడు 11 రూపాయలు గోదానం చేస్తాడు. వాడు గోదానం ఎందుకు చేస్తాడు? తండ్రికి ఏ బుద్ధో కొడుకు అదే బుద్ధి, వాడు చేస్తాడు ఏంటి? బతికుండగా నువ్వు చేయింది చచ్చిపోయా కొడుకు చేస్తాడా? అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోమన్నారు, పెద్దల శుశ్రూష చేసేటప్పుడు తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకోమన్నారు. పెద్దల శుశ్రూష ఇలా చెయ్యాలన్న మాటని తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటారు. తండ్రి దానం చూసి ఓహో నాన్నగారులా ఇలా బతకాలన్న మాటని కొడుకు నేర్చుకుంటాడు. రాజరాజ నరేంద్రుడు అంటాడు, నాకు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు, నాకు చాలా ఇష్టమైనవయ్యా సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది. శశ్వత్ సాధు సంగత్యమున్, సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమ భక్తులైన వాళ్ళు, వాళ్ళతో స్నేహం కోరుకుంటూ ఉంటానయ్యా, వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని, వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని, వాళ్ళ పక్కన తిరగగలిగినటువంటి ఆ చొరవ స్వాతంత్ర్యం నాకు నిలబడాలని కోరుకుంటాను. ఎందుకు కోరుకోవడం? దాని ఎందు వేరొక ప్రయోజనాన్ని కోరి కాదు. ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటివాడు, మనము ఏనుగు తొండం లాంటి వాళ్ళం. ఏనుగు తొండం ఎప్పుడూ ఆగదు, ఇలా నడిచి పెడుతూ ఎత్తి ఆ పూలకొమ్మలు ఆగుతుంది. ఇలా పెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను, ముందు వెళ్ళిపోతున్న ఆవిడ కొప్పులో పూలు లాగింది ఏనుగు. ఏదో పని దానికి ఆ తొండం ఉత్తినే ఉండదు. మామట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు, అంటే మళ్ళీ కిందికి దింపేస్తుంటుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఏదో పీకుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపుతుంది. సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలిసా అండి? రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది. ఆయనతో కలిసి ఉన్నారనుకోండి, ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉండి ప్రయోజనం ఏమి ఉండదు. ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి. ఆ జీవితాన్ని మీరు పుణికి పుచ్చుకోగలగాలి తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళల్లో కర్రెక్కడం అవుతుంది, ఉపయోగం ఏముంటుంది? పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యులని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటి కాదు. ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు, ఆ స్ఫూర్తి పొందినవాడు, వాడు మహానుభావుడు. కాబట్టి ఆయన అంటాడు, శశ్వత్ సాధు సంగత్యమున్, నాకు నిరంతరము సాధు పురుషులతో కలిసి ఉండడం అన్నది ఇష్టమయ్యా, నాకు ఈ 5 ఇష్టం. కాబట్టి నన్నయ్యా
నేను ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నువ్వు మహాపురుషుడివి, ఉభయ భాషా ప్రవీణుడివి, నిరంతర హోమ మంత్ర జప తత్పరుడవు, నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా, భారతాన్ని ఆంధ్రీకరించాలి. ఏమయ్యా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే, అంటావేమో. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గోషతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తధ్యమ సమకూరు భారత కథా శ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భారత కథా శ్రవణ ప్రవణంబ కావునన్. అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు. అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం పుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్ర జపం చేస్తే. ఇచ్చిన వాడికి మాత్రం 100 గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు. గోవులన్నీ ఒకెత్తైతే మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంది, పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన మూడవ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల యందు ప్రవేశపెట్టాడు. ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయి, అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగును పొందుతాయి. వాటిని కపిల గోవులు అంటారు. ఒక్క కపిల గోవుని దానం చేసినా, ఒక్క కపిల గోవుకి సేవ చేసినా, ఒక్క కపిల గోవుకు ఒక అరటి పండు పెట్టినా చాలా సంతోషం. కానీ మన ప్రారంభం ఏమిటంటే తనంత తానుగా కపిల గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకుని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఏమిరా ఈ ప్రారంభం అనిపిస్తుంది. కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుఘోషతంబు. ఇక్కడ అసలు గోవుయే దొరకడం కష్టం, సరి అయిన గోవు దొరకాలి. కాదు కాదు, కపిల గోవు దొరకాలి. అది ఎటువంటి కపిల గోవు అయి ఉండాలి? గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి. అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవై ఉండకూడదు. చక్కటి ధేను ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి, సాధుగోవై ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు కాచి తోడు పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు. పరమ సంతోషంతో ఆవు పాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయత్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదవేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి. అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచ్చుకుంటాడు? ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు, నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేదవేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి. అప్పుడు దానం చేయాలి. దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి. కానీ అమల సువర్ణ శృంగ కురమై ఒకవేళ అటువంటి గోవు దొరికినా గోవుని దానం చేయగలవేమో. ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు ఇచ్చేసుకున్నాడు అనుకోండి, చాలండి నాకెందుకండి నీ ఆవులు, నేను పెంచుకోలేను, నాకు ఒక గోవు చాలు, మహాప్రభావం ఇంకా నాకు అక్కర్లేదంటాడు. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు అలంకారములను చేయించాలి. వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి. గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిల గోవుని ధేనువుతో తెచ్చి వేదవేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు. రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుఘోషతంబు ఉత్తమ బహు వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు. ఒక 1000 మంది వేదవేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిల గోవుల్ని తీసుకొచ్చి ఈ కపిల గోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు 100 కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. మహాభారతం పోనీ వినడం ఏమైనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు జుర్రుకు తాగవలసినటువంటి విషయం. ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు,
చాలా కష్టపడవలసి ఉంటుంది. బొటన వేలు ఆ కన్నంలో పట్టాలి. నాలా బాగా బుద్ధుగా ఉన్న బొటన వేలు అనుకోండి, ఆ కన్నంలో పట్టదు. ఆ పట్టని బొటన వేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి లాగండి అంటే అదో అప్రతిష్ట. జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి. ఆ వేలు పెట్టి పైకి తీయాలి. అది బుళుక్కిన కింద పడిపోకుండా ఉండాలి. నోరు పెట్టాలి. ఆ నీళ్లు తాగాలి. దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి. అది జీర్ణం అవ్వాలి. ఇంత కష్టపడి ముంజికాయ తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడో దొరక్క దొరక్క దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు, వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో, అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కటినా 12 ఉన్నాయి. నాకు ఇచ్చినవాడు 13 ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడి వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమ తీపి తేనె జాడీలో పడిపోయింది, వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి, ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహితాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. నన్నయ్య గారు అంటారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదంబుల పొందను, బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగ ఈదను విధాతృణకై నను నెరబోలునే. రాజరాజ నరేంద్ర అను అడగడం అడిగావు, భారతాన్ని ఆంధ్రీకరించండి నన్నయ్య గారు అని అడిగావు. అలాగేనండి, తప్పకుండా చేస్తాను. నేను కాకపోతే ఎవడు చేస్తాడు? ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు? అలా అంటే నన్నయ్య గారి నోటి వెంట ఆపలుకలు ఎందుకు వస్తాయి? ఆయన వినయం అటువంటిది. ఇంత సమర్థుడయ్యుండి, ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు. నీకోటి లెక్క తెలిసేమిటి? నేను ఎన్ని చెప్తే అన్ని అనుకుని అనుకుంటానంటావేమో. నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు, ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు. నువ్వు తప్పు చెప్తే చెప్పలేడు. ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాలని లెక్క పెట్టడం మొదలుపెట్టినా, బతికున్నాళ్ళు లెక్క పెట్టినా నక్షత్రాలని ఖచ్చితంగా లెక్కబెట్టి చెప్పగలవా? చెప్పలేవు. అలా సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను, వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యమవుతుందా? తేలిగ్గా సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా? అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను. బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతారంటే కుదురుతుందా? నీ చేతులకు బలం ఉంటే గేట్లో ఈదు, నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు. అంతేగాని నా చేతులకు బలం ఉందండి, పక్క ఊళ్ళో చెరువులో ఈదాను, అందుకని ఈ చేతులతోటే సముద్రానికి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదుతానండి అంటే ఈదుతావా? కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి, ఏవో జలచరములు తినేస్తాయి. కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు. నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు, నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా రాజరాజ నరేంద్ర? మది కాబట్టి విధాతృణకై నను నెరబోలునే. నా వల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో, చతుర్ముఖ బ్రహ్మకైతే మాత్రం సాధ్యమయ్యా. అంత గొప్పదయా మహాభారతం. చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహాభారత నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడయి ఉండాలి. కాబట్టి ఆయన అన్నాడు, అయినా నేను ఆంధ్రీకరిస్తాను. ఎందుకు ఆంధ్రీకరిస్తానో తెలుసా? ఒక్క కారణానికి ప్రయత్నం మొదలు పెడతాను, నాకేమీ రాదని ఇలా తల వంచుతాను. ఇలా నేను ఎవరి ముందు తల వంచాలో వారి ముందు ఇలా తల వంచితే వారు నన్ను అనుగ్రహించి నన్ను వారి చేతి పనిముట్టుగా స్వీకరించారా? జరిగిపోతుంది అంతే కథ అంతా. నేను చేస్తున్నానంటే కదూ నాకు సమర్థత. ఎవరు నన్ను వస్తువుగా స్వీకరించాలో వారు స్వీకరించిన తర్వాత ఎందుకు నడవదు? కాబట్టి ఇదిగో నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను.
హరి హరాజ గజాన నర్క షడాస్య మాతృ సరస్వతి గిరు సుతాదిక దేవతా తతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభావ విభమాధికున్ గురున్ పద్య విద్యకు ఆజ్యున్ అంబురుహ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రు భక్తి తలంచుతున్. నేను అదిగో ఆ శ్రీ మహావిష్ణువుకి, హర పరమశివుడికి, అజ బ్రహ్మగారికి, గజానన విఘ్నేశ్వరుడికి, అర్క సూర్యుడికి, షడాస్య ఆరుముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, మాతృ లక్ష్మీదేవికి, సరస్వతి సరస్వతీదేవికి, గిరిసుతాది ఆ పార్వతీదేవికి, దేవతలందరికీ తల ఉంచి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఎవరో తెలుసా ఆయన? ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదాల విందములకు నమస్కరించి, సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మ ప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను. పద్య విద్య అన్నారు. మనకి ఛందస్సు అద్భుతం, ఇది ఏ ఇతర భాషకి లేదు, ఇది ఒక్క మన భాషలకే, సంస్కృతానికి, తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది. ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు. మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి, ఎన్ని వాక్యములు రాసినా మీరు ధారణ చెయ్యలేరు. ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి, మీరు ధారణ చేసేయచ్చు. నాలుగు మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. పది మాటలు మీరు వాక్యాలు విన్నా వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సుని ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదారవిందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారత భారతి శుభ గభస్తి చెయ్యంబుల చేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరత్మ జంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితుం. అదిగో భారతం అనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములు అనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే, పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని తొలగ త్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమ వేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో, అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదారవిందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.